గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గూడూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగా చిటమూరు మండలం మెట్టు వాకాడు మండలం బుర్లావారిపాలెంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు డివిజన్లో 214 పంచాయతీలకు 1984 వార్డులకు ఈ నెల 17వ తేదీన జరిగే స్థానిక ఎన్నికలు స్వేచ్ఛాయుతో వాతావరణంలో జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల నియమావళికి జరుగుతున్న ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికలకు సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని విధాల చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి కలెక్టర్ గారు మనకి చిట్టమూరు, వాకాడు, కోట, గూడూరు, చిలకూరు మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. మరి మనకి మీ అందరికీ తెలుసు 17వ తేదీన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. మొత్తము మనకి 214 పంచాయతీలు, అట్లాగే 1924 వార్డులు ఉన్నాయి. దీనికి మరి నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. నిన్ననే అప్పీల్ కోసం కూడా అప్పీల్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈరోజు అప్పీల్ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మరి రేపు నామినేషన్ ఉత్సాహం 3 గంటల వరకు ఉంటుంది. 3 గంటల తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ప్రకటించడం జరుగుతుంది. ఆ మేరకు మేము మరి 17వ తేదీన ఎలక్షన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా మేము మళ్ళీ వన్స్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత దానికి సెక్యూరిటీ ప్లాన్ కానీ రూటింగ్ ప్లాన్ కానీ మార్చుకోవడం జరుగుతుంది. మరి ఈ పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ని కండక్ట్ చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఓటర్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మరి కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. పూర్తి సమాయత్తంగా మరి డివిజనల్ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాల మేరకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం.